కూడా ఏంటంటే మనం వర్షం లేనప్పుడు ఎక్కడైనా అమ్ముకోవచ్చు. సీజన్లో కొంచెం కస్టమర్ ఎక్కువ ఉంటారు. అన్సీజన్లో ఎట్లేదన్నా కొద్ది గొప్పలైనా కలగానే ఉంటారు. ఓన్లీ వర్షం పడేటప్పుడే సోడా వ్యాపారం జరగదు. అందులో సోడా వ్యాపారం మీద లాస్ వచ్చేది అనేది ఏమీ ఉండదు. ఏ సీజన్ అయినా బండి లాస్ వచ్చేది ఏమీ ఉండదు. ఏంటంటే ఈరోజు మనం ఒక 100 నిమ్మకాయలు తెచ్చుకున్నాము, ఈరోజు అమ్ముకున్నాము. రేపు ఒకవేళ వర్షం పడింది అవన్నీ ఒక 50 నిమ్మకాయలే స్టాక్ ఉంటుంది మన దగ్గర. ఏం దాంట్లో లాస్ వచ్చేది ఏమీ ఉండదు. అది ఫిల్టర్ వాటర్ వాడేది. కూలింగ్ ఇది పెద్ద బండి కాబట్టి కరెంట్తో కూలింగ్. ఇప్పుడు ఇదంతా బండి అంతా ఎంత అవుతుంది ట్రాన్స్పోర్టేషన్? ఈ బండి 85,000 అయింది కర్నూలు బండి. ఓకే, పూర్తిగా స్టిక్కరింగ్తో సహా. అదే గుంటూరు బండి కానీ 100,000. అంటే ఎవరైనా చెప్పారా కర్నూలు నుంచి తీసుకురావచ్చు? అదే వేరే బండ్లను అడిగాను నేను ముందు బండి పెట్టేటప్పుడు. కర్నూలు బాగానే ఉంటాయి పర్వాలేదు అని చెప్పారు. అంటే మీరు సోడా బిజినెస్ ఎవరైనా సజెషన్ చేశారా పెట్టమని, లేకపోతే మీకై మీరు? లేదు, ఫస్ట్ నుంచి మా నాన్న వాళ్ళప్పటి నుంచి గోలి సోడా ఫస్ట్ నుంచి. ఇప్పుడు మా అన్నయ్య కూడా వెంకటేశ్వరపురంలో ఉన్నారు. ఇదే బండి సోడా ద్రాక్ష పైనాపిల్ అన్నీ ఉంటాయి ఆయన కాలం. అందు కాబట్టి నేను ముందు మహారాష్ట్రలో ఉంటున్నా. మహారాష్ట్ర కోలాసం అక్కడ నుంచి ఇంకా బాగోళ్ళు చదువు 10th అయిపోయింది, పాలిటెక్నికల్ చదువుకున్నారు. ఇంకా రానుకొని ఇబ్బంది అవుతుందని ఇక్కడ వచ్చేసి సోడా బండి తెచ్చేసాను. ఎలా ఉంటుందన్న ఆదాయం? అదంతా మీకు అంటే ఆదాయం ఏంటంటే కస్టమర్ ఎక్కువ ఉంటే ఆదాయం ఎక్కువ. కస్టమర్ ఎక్కువ ఉందా? తక్కువ వ్యాపారం అంటే ఇంకా దాంట్లో ఏమి అంటే మీ ఎస్టిమేషన్ అంటే పర్లేదా? సీజన్లో మాత్రము ఎక్కడ పెట్టుకున్నాను వ్యాపారం. ఇంకా అన్సీజన్లో అంటారా ఎవరు అదృష్టం వాళ్ళది. ఇప్పుడు రేట్లు ఎక్కువ పెరిగినాయి అంటున్నారు, అది నిజమేనా? నిజమే. ప్రతి సంవత్సరం ఆగస్టులో నిమ్మకాయల రేట్లు ఎక్కువ పెరుగుతాయి. ఆగస్టులో ఇంతకు అది ఉన్న పంట మొత్తం అయిపోద్ది. తర్వాత ఇప్పుడు పూత పింగ మీద ఉంటుంది, కాపు తక్కువ ఉంటుంది కాబట్టి రేటు పెరిగింది. అంటే ఇప్పుడు మనకి సోడాకి ప్రత్యేక నిమ్మకాయలు ఏమన్నా ఉంటాయా? లేకపోతే లేకమంటే కొంతమంది తక్కువ రేటు వాడతారు. మంచివి వాడితే మంచిగా ఉంటారు. సోడా కంటే మామూలుగా కొంచెం మచ్చకాయలు అవి ఇవి ఉంటాయి. దాంట్లో రసం ఏమి చెడిపోదు. చెడిపోయిన కాయ వేస్తే చెడిపోయింది. ఓకే, ఎట్టి కాయ వేస్తే సోడా ఏమి డ్యామేజ్. థ్యాంక్ యూ.